ఫ్రెండ్స్, అస్సలం వాలేకం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్ ఫ్యాషన్స్ ఇన్ తెలుగు. ఇవాళ మన వీడియో కాలర్ నెక్ టాప్ కటింగ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కాలర్ నెక్ టాప్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ టాప్ లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 10 ఇంచెస్ అప్ అండ్ డౌన్ షేప్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం బాటంలో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫుల్ లెంత్ 40 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. సో 40½ ఇలా టైప్ అయితే పెట్టేసుకోవాలి. సో ఫుల్ లెంత్ 1 ఇంచ్ పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో మీకు నేను చెప్పింది 40 ఇంచెస్ అని చెప్పాను, 41 ఇంచెస్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే 41 ఇంచ్ అయితే దీనికి కరెక్ట్గా ఉంటుంది ఉంటుంది అని అనిపిస్తుంది. సో మనకు మెజర్మెంట్లో 40 ఇంచెస్ లెంత్ ఉంది ఫ్రెండ్స్. మనం 1 ఇంచ్ అయితే పెంచుకోవడం జరిగింది. ఫో 41½ ఇలా టేప్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా టేప్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ స్లోప్ అని చెప్పేసి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి 7½ ఇంచ్ అయితే ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో హిప్ పొజిషన్ దీంట్లో మనం స్లిట్కి తీసుకోలేదు కాబట్టి ఒక 21 ఇంచెస్ అయితే మనం హిప్ పొజిషన్ అయితే తీసుకుందాం. సో 14½ వేస్ట్ పొజిషన్ అనమాట. సో మనం ఇక్కడ బాటంలో ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఫుల్ లెంత్ మనకు ఎంత కావాలో దానికి 1/2 ఇంచ్ మార్జిన్ కలుపుకుంటూ టేప్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అక్కడకు ఒక మార్క్ కలర్ నెక్ కాబట్టి 1 ఇంచ్ స్లోప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 ఇంచ్కి ఒక మార్క్ కలర్ నెక్ ఉన్నటువంటి టాప్కి ఆర్మ్ హోల్డ్ అనేది 7½ అయితే చేసుకున్నాను. అక్కడ నుంచి ఇందులో మనకు స్లిట్ అయితే రాదు ఫ్రెండ్స్. కాకపోతే ఈ హిప్కి స్లిట్ పొజిషన్ మార్కింగ్ కావాలి కాబట్టి నేను 21 ఇంచెస్కి అయితే పెట్టుకోవడం జరిగింది. తర్వాత మనకు వేస్ట్ పొజిషన్ వచ్చేసి 14½ ఇంచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ మార్క్స్ని మనం స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకున్నాం. సో షోల్డర్ 14½ అయితే ఉంది ఫ్రెండ్స్. 14½లో సగం మనకు 7¼ అంటే 7½ అయితే రావడం జరుగుతుంది. 7½కి ఒక మార్క్, తర్వాత స్టిచ్చింగ్ అని చెప్పేసి ఇంకొక మార్క్. ఇది మనకు కాలర్ నెక్ కాబట్టి మనం 3 ఇంచెస్ ఇలా, 2½ ఇంచెస్ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్పర్ చెస్ట్ మనకు 37½ అయితే ఉంది ఫ్రెండ్స్. 37½ డివైడెడ్ బై 4 9½ ఒక పాయింట్ అయితే రావడం జరుగుతుంది. సో 9¼ 1 పాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి ఒక మార్క్, మార్జిన్కి ఇంకొక మార్క్. మనకు వేస్ట్ వచ్చేసి 33 ఉంది ఫ్రెండ్స్. 33 డివైడెడ్ బై 3 8¼ వస్తుంది. బ్యాక్లో డాట్ అని చెప్పేసి మనం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్లో. సో 8¾ మార్జిన్. తర్వాత మనకు హిప్ 44 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. 44 డివైడెడ్ బై 4 11 అనమాట. సో 11కి ఒక మార్క్ మార్జిన్. ఇక్కడ మనకు అప్పర్ చెస్ట్ 38½ అయితే ఉంది ఫ్రెండ్స్. 38½ డివైడెడ్ బై 4 9½ 1 పాయింట్ అనమాట. సో అది కూడా మార్కింగ్ అయితే చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 7¼కి మార్కింగ్ చేసుకున్నాం, తర్వాత స్టిచ్చింగ్ అని చెప్పేసి మార్కింగ్ చేసుకున్నాం. సో మనకు 7¾ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ 1 ఇంచ్ ఇటువైపు మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో 7¼ కదా, సో 6¼కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువైపు పట్టి మనకు ఒక 10 ఇంచెస్ అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 10 ఇంచెస్ నుంచి 4½ నుంచి మనకి ఇక్కడ క్రాస్గా అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ
తర్వాత మనకి ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ని ఉపయోగించి చక్కటి షేప్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు ఆర్మ్ హోల్ 17 inches అయితే ఉంది ఫ్రెండ్స్, 17.5 / 2, 8.5 అన్నమాట. సో చూస్తున్నారు కదా 8.5 అయితే కరెక్ట్గా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ బాటంలో మ్యాక్సిమం ఎంత ఫ్యాబ్రిక్ అయితే మనకు ఉందో అంత ఫ్యాబ్రిక్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్ లైన్ అన్నమాట ఇది. సో ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రంట్లో మనం ఎగ్జాక్ట్గా ఒక 7 inches అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 7 inches దగ్గర నుంచి ఫ్రెండ్స్ మనం షేప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా షేప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం బ్యాక్ కటింగ్ అయిన తర్వాత ఈ షేప్ని అయితే ట్రిమ్మింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రంట్ అయితే కటింగ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ ఇలా షేప్ రావాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక 3 inches గ్యాప్ని అయితే ఆ బ్యాక్ని కింద 3 inches వదులుకుంటూ దాని మీద ఫ్రంట్ అయితే ఇలా పరుచుకోవాల్సి ఉంటుంది. పరుచుకున్న తర్వాత మనం దీన్ని కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ షోల్డర్లో 1.5 inches అయితే మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాలర్ నెక్కి. సో అప్పుడు కాలర్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 3 inches పెట్టాం కదా, సో ఇక్కడ కూడా మనం 3 inches మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ని మెజర్ చేయాలి ఫ్రెండ్స్. సో 5 inches 1 point అయితే తక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 5 inches 1 point తక్కువకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో మనం ఫ్రంట్ కొద్దిగా లోపలికి తీసుకున్నాం ఫ్రెండ్స్, బ్యాక్ కొద్దిగా బయట వైపు తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 1/2 inch అంతే ఫ్రెండ్స్, ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ 8.5 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని కూడా మనం మెజర్మెంట్ అయితే చేసుకుందాం. సో మనకి ఇది 18 వస్తుంది కాబట్టి, సో మనం ఇక్కడ కొద్దిగా అడ్జస్టింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రంట్లో కొంచెం తగ్గిస్తున్నాను ఇటువైపు, సో అలాగే బ్యాక్లో కూడా తగ్గిస్తాను అన్నమాట. సో మనం ఇక్కడ మాత్రమే కొద్దిగా అడ్జస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందువల్ల మనకు ఎటువంటి లెంత్ తక్కువ రావడం అయితే జరగదు. సో చూడండి ఫ్రెండ్స్, మనం 1.5 inches ఇక్కడ ఎక్కువ పైకి అయితే పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో 1 inch ఈ షేప్కి అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా షేప్లోకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని సో ఇప్పుడు ఇలాంటి షేప్ని అయితే మనం ట్రిమ్మింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మార్జిన్కి వదులుకుంటూ ఈ షేప్ని అయితే ట్రిమ్మింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ షేప్ కాబట్టి మనం
జస్ట్ హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ వదులుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రెగ్యులర్ డ్రెస్లో అయితే మనం 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేస్తాం, ఈ షేప్లో మనం 1 ఇంచ్ ఫోల్డింగ్ చేయలేం కాబట్టి దీనికి 2 టైప్ ఆఫ్గా మనం అటాచింగ్ అయితే చేయొచ్చు. ఒకటి ఎక్స్ట్రా పీస్ ఇవ్వచ్చు, లేదా దీన్నే మనం చాలా చిన్నగా ఫోల్డింగ్ అయితే ఫోల్డింగ్ చేసి ఇలా అయితే కుట్టచ్చు. నేను చిన్నగా ఫోల్డింగ్ చేసి కుడదాం అనుకుంటున్నాను అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. సో ఫ్రంట్ మనకు ఇక్కడికైతే వచ్చిందనమాట. సో ఇక్కడి నుంచి మనం దీన్ని మళ్ళీ షేప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అన్నమాట. అయిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్లో డాట్కి అని చెప్పేసి మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఫ్రంట్ని ఈ వేస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా అయితే పర్చేసుకోవాలి. మనకు అప్పర్ చెస్ట్ పొజిషన్ ఉంది కదా, సో అక్కడికి మనకు హిప్ నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని మెజర్ చేయాలి ఫ్రెండ్స్, ఇందులో టేప్ని ఇలా సగం పెట్టేయాలి, ఇక్కడికి మార్కింగ్ చేయాలి. సో మనం ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసినప్పుడు షేప్ అనేది చాలా నీట్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మన ట్రేసింగ్ వీల్తో ఇలా ఇటువైపు ట్రేసింగ్ వీల్ చేసేసి అటువైపు మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాలర్ నెక్ కటింగ్ అన్నమాట ఇది.